आजादी का अमृत महोत्सव भागंगा भूपालपल्ली जिला महादेवपुर मंडल केंद्रंलोनी ग्राम पंचायती न्याय चट्टालपै निर्वहिंचिन अवगाहना कार्यक्रमानिकि मुख्य अतिथि मंदानी मुन्सिपल कोर्ट जज एम श्रीधर हाजरै प्रजलकु चट्टालपै दिशा निर्देशं चेशारु। नवंबर 11న मंदानीलो जातीय लोक अदालत निर्वहिंचडं जरुगुतुंदनि राजी मार्गमे राजमार्गंगा पेंडिंग्लोनि केसुलु परिष्करिंचुकोवालनि आयन तेलिपारु। मंदणी नियोजकवर्ग परिधिलो भू వివాదాలు డ్రంకన్ డ్రైవ్ కేసులు వరకట్న వేధింపులు గృహ హింస లాంటి కేసులు కోర్టుకు వస్తుంటాయని చట్టాలు శిక్షలపై అవగాహన లేకనే నేరాలు జరుగుతుంటాయని అన్నారు। చట్టం ప్రకారం మద్యం సేవించి వాహనం నడిపితే నేరమని ప్రజలు గ్రహించారని భూ వివాదాలు తగాదాలకు కారణం భూ విక్రయాలపై సరైన అవగాహన లేకపోవడమేనని అన్నారు। సదా బైనామా ద్వారా భూమి కొనుగోలు చేయలదని రిజిస్ట్రేషన్ ద్వారానే కొనుగోలు చేయాలని కబ్జాలో ఎవరున్నారో ఫిజికల్ వెరిఫికేషన్ చేసుకుని భూమి కొనుగోలు చేయాలని హితవు పలికారు। ఈ క్యాంప్ పెట్టిన ముఖ్య ఉద్దేశం ఏందంటే ప్రజలందరికీ చట్టాల మీద అవగాహన ఉండాలి। ప్రతి ఒక్కరికి చట్టాల మీద అవగాహన ఉండాలి అని మెయిన్ అది ఉద్దేశంతోని మనం ప్రతి ఊర్లో ప్రతి శనివారము ఆదివారము ప్రతి ఊరు ఒక్కొక్క ఊర్లో పోయి ఈ లీగల్ లిటరసీ క్యాంప్స్ చేస్తున్నామండి। అదే భాగంగా నిన్న కూడా మేము మంతనిలో చేశాము, ఇవాళ మాదేపూర్ కట్టాము లీగల్ లిటరసీ క్యాంప్ కి। మనకు ముఖ్యంగా మనం మాదేపూర్లో చూసిన నేరాలు ఏంటంటే బండి మనము మందు తాగి బండి నడుపుతామండి, ఇక్కడ చాలా మంది చూస్తాం మనం బండి నడపటం చాలా కేసులు వస్తాయండి, ఇక్కడ మందు తాగి నడుపుతారు। గ్రామ పంచాయతీకి మన మంత్రి జడ్జి గారికి అలాగే ఈ లీగల్ సెల్ అవగాహన సదస్సుకు వచ్చిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను। అలాగే అడ్వకేట్ రామ గారికి అలాగే వేదిక పైన ఉన్న ఎస్ఐ గారికి అలాగే మహిళా సోదరిమణులకు మా ఉప సర్పంచ్ గారికి ఇక్కడ ఉన్న పూర ప్రముఖులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను। ఇంతకుముందే మేము మాదేపూర్ గ్రామ పంచాయతీలో గ్రామసభ పెట్టడం జరిగింది। గ్రామసభ పెట్టిన తర్వాత మనం వరంగల్ పోవాలనేది ఈ యొక్క వరంగల్లో ఒక సదస్సు ఉండే ఈ రోజు పోవాలనేది మనం అనుకున్నాం। ఆ రోజు గ్రామసభ పెట్టిన రోజు మనకే మన మంత్రిని జడ్జి గారు మన మాదేపూర్ గ్రామ పంచాయతీకి రావడం అనేది మన